हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई वीडियो लो मीकु 2020 लो रिलीज अयिना डेथ ऑफ मी अने हॉरर मूवी नी एक्सप्लेन चेयबोतुन्नानु। ई वीडियो चाला थ्रिलिंग गा उंटुंदी, सो वीडियो नी एक्कड़ा स्किप चेयकुंडा एंड वरकु चूडंडी। अंतकन्ना मुंदु मीरु गनुक मन चैनल की फस्ट टाइम विजिट अयिनट्लयिते दयचेसि सब्सक्राइब चेसि नाकु सपोर्ट चेयंडी। फ्रेंड्स, ई मूवी ओपनिंग सीन लो थाईलैंड लोनी ओक चिन्न ऐलैंड नी चूस्तामु। అదే ఐలాండ్ కి అమెరికన్స్ అయిన నెయిల్ అలాగే క్రిస్టి అనే కపుల్స్ వచ్చింటారు। ఈ నెయిల్ వచ్చేసి ట్రావెల్ రిపోర్టర్ అవ్వడం వల్ల ఇక్కడి కల్చర్ ఎలా ఉంది అని చూడటానికి వాళ్ళు ఇక్కడికి వచ్చారని మనకు తెలుస్తుంది। అలా క్రిస్టి మేలుకుంటుంది, లేచి చూస్తే ఆమె దేహానికంతా మట్టి అంటుకొని ఉంటుంది। అలాగే ఆమెకు రాత్రి ఏం జరిగింది అనేది కూడా గుర్తుకుండదు। అదే విధంగా నెయిల్ కూడా నేలపై పడుకొని ఉంటాడు, అతనికి కూడా రాత్రి ఏమైందని గుర్తుకుండదు। అప్పుడు క్రిస్టి తన మెడలో ఉన్న ఒక విచిత్రమైన లాకెట్ ని గమనిస్తుంది। ఈ లాకెట్ ఎవరిది, నేను ఎలాంటి లాకెట్ ని కూడా పర్చేస్ చేయలేదు కదా అని ఆలోచిస్తుంది। అలాగే ఈ రోజు మేము ఇక్కడ నుండి బయలుదేరాల్సింది అని క్రిస్టికి గుర్తుకొచ్చి వాళ్ళిద్దరూ వాళ్ళ వాళ్ళ బట్టల్ని ప్యాక్ చేసుకుంటారు। ఈ సమయంలో వాళ్ళకు టీవీ నుండి ఒక న్యూస్ తెలుస్తుంది, అదేంటంటే ఈ రోజు సాయంకాలం ఈ ఐలాండ్ లో పెద్ద తుఫాన్ రాబోతుంది అని। అప్పుడు వాళ్ళు మనం త్వరగా ఇక్కడ నుండి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి అని ఒక టాక్సీలో బోట్ లో నించునే పోర్ట్ వైపు బయలుదేరతారు। వెళ్ళేటప్పుడు క్రిస్టి మెడలో ఉన్న లాకెట్ ని చూసిన టాక్సీ డ్రైవర్ కార్ ని స్టాప్ చేసి ఏదేదో మాట్లాడి వాళ్ళను కార్ నుండి దిగేలాగా చేస్తాడు। ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా వినని అతను వాళ్ళను రోడ్ మీద వదిలేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు। అప్పుడు వాళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూనే బోట్లున్న ప్లేస్ కి రీచ్ అవుతారు। తర్వాత లగేజ్ లను బోట్ కి షిఫ్ట్ చేసి అక్కడున్న వర్కర్ వైపు వెళ్తారు। అప్పుడు ఆమె మీ ఐడి ఇవ్వండి అని అడిగినప్పుడు క్రిస్టి చెక్ చేస్తుంది। చూస్తే ఎంత వెతికినా కూడా ఆమె మొబైల్ అలాగే ఐడి ఆమెకు దొరకవు। అప్పుడు క్రిస్టి నా మొబైల్ అలాగే ఐడిని హోటల్లోనే వదిలేసి వచ్చుండొచ్చు అని నెయిల్ కి చెప్తుంది। ఐడి లేని కారణం వల్ల బోట్ లోకి వెళ్ళడానికి వాళ్ళు అలో చేయరు। అప్పుడు వాళ్ళ వైపు అదే లేడీ వచ్చి సాయంకాలం 7 గంటలకు మరొక బోట్ వస్తుంది, ఐడి లేకున్నా కూడా వాళ్ళు మిమ్మల్ని తీసుకుని వెళ్తారు అని చెప్పినప్పుడు లగేజ్ పెట్టిన ఆ బోట్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది। అప్పుడు వాళ్ళు కంగారు పడినప్పుడు భయపడకండి, మీ లగేజ్ నెక్స్ట్ పోర్ట్లో దొరుకుతుంది అని చెప్తుంది। అప్పుడు వాళ్ళు మళ్ళీ హోటల్కి వెళ్తారు। అప్పుడు నెయిల్ ఫోన్ని టీవీకి కనెక్ట్ చేసి రాత్రి ఏం జరిగింది అని తెలుసుకోవడానికి ఏదైనా ఫోటో ఉండొచ్చా అని చెక్ చేస్తాడు, అయితే వాళ్లకు ఎలాంటి ఫోటో కూడా దొరకదు। అయితే వాళ్లకు 2 గంటల ఒక వీడియో కనిపించి దాన్ని ఓపెన్ చేస్తాడు। దాని నుండి వాళ్లకు తెలిసేదేమంటే రాత్రి టైంలో వీళ్ళు బీచ్ సైడ్ లో ఉన్న ఒక బార్ కి వెళ్లి డ్రింక్ చేస్తూ ఉంటారు। అప్పుడు వాళ్ల వైపు మ్యాడీ అనే వెయిట్రెస్ వచ్చి వాళ్లతో బాగా మాట్లాడి తర్వాత వాళ్ళు తాగే డ్రింక్స్ లో వాళ్ల ముందే దేన్నో మిక్స్ చేస్తుంది। అప్పుడు వాళ్ళు ఆ డ్రింక్స్ ని తాగినప్పుడు మత్తెకి స్పృహ లేకుండా అవుతుంది। అప్పుడు మ్యాడీ ఇది గుడ్ లక్ కోసం అని చెప్పేసి ఒక లాకెట్ ని ఆమె మెడలో వేస్తుంది, అదే లాకెటే ఇప్పుడు క్రిస్టి మెడలో ఉండేది। అలా ఆ బార్ నుండి గార్డెన్ వైపు వచ్చిన వాళ్ళు విచిత్రంగా బిహేవ్ చేస్తారు। అప్పుడు నెయిల్ తనకు తెలియకున్నట్టుగానే క్రిస్టిని చంపడానికి ప్రయత్నించి ఆమెను చంపేస్తాడు, తర్వాత ఆమె దేహాన్ని అక్కడే పాతి పెడతాడు। అది చూసిన నెయిల్ అలాగే క్రిస్టీకి ఇద్దరికి కూడా చాలా షాక్ అవుతుంది, అయితే రియాలిటీలో క్రిస్టి ఇంకా బ్రతికే ఉంటుంది। అలాగే క్రిస్టి నెయిల్ పై చాలా కోపగించుకుని వాష్రూమ్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్తుంది। అప్పుడు క్రిస్టి నెయిల్ చేసిన గాయాన్ని చెక్ చేసినప్పుడు ఆమె మెడ భాగంలో ఆ గాయం ఉన్నది చూసి ఇంకా కంగారు పడుతుంది। అప్పుడు క్రిస్టి ఆ లాకెట్ ని తీసినప్పుడు ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది, అలాగే విచిత్రం అన్నట్టుగా క్రిస్టి మట్టి అలాగే గడ్డి వామిట్ చేసుకుంటుంది। అప్పుడు వచ్చిన నెయిల్ ఆమెకు ధైర్యం చెప్తున్నప్పుడు అదే హోటల్లో ఉన్న సమంత అనే లేడీ తన కూతురితో పాటు అక్కడికి వస్తుంది, వచ్చిన ఆమె ఏమైందని విచారిస్తుంది। అలా కొద్ది సమయం తర్వాత బయట ఉన్న క్రిస్టి వైపు వెళ్లిన సమంత కూతురు మళ్ళీ ఆ లాకెట్ ని క్రిస్టి మెడలో వేస్తుంది। అప్పుడు నెయిల్ క్రిస్టి ని అక్కడున్న లోకల్ డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు। అప్పుడు వాళ్ల భాషలోనే మాట్లాడిన డాక్టర్ అదే భాషలోనే వాళ్ళ ప్రాబ్లం ని అర్థం చేయించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు। అప్పుడు అతను చెప్పేదేమంటే ఇవన్నీ ఇల్యూజన్స్ మాత్రమే, మీరు హెల్తీగానే ఉన్నారు, మీకు ఏమీ కూడా అవ్వలేదు, మీరు వామిట్ చేసుకున్నది కూడా మీ భ్రమ అని చెప్పినప్పుడు వాళ్ళు రాత్రి టైంలో జరిగిన ఆ ఇన్సిడెంట్ వీడియోని చూపిస్తారు।
అది చూసిన డాక్టర్ ఇది ఫేక్ వీడియో అని దాన్ని నమ్మడు. అప్పుడు డాక్టర్ ఒక మెడిసిన్ని చూపించి దీన్ని తాగండి, దీన్ని తాగితే అంత సరిపోతుంది అని చెప్తాడు. అయితే ఆ మందుని తాగని క్రిస్టి అక్కడ నుండి బయటికి వెళ్తుంది. అలా చాలా ఆకలితో ఉన్న వాళ్ళు ఒక రెస్టారెంట్ కి వెళ్తారు. అదే సమయానికి అక్కడి ఐలాండ్ లోని కొంతమంది జనాలు విచిత్రమైన మాస్క్ వేసుకుని ఒక ఫెస్టివల్ ని చేసే ప్రిపరేషన్ లో ఉంటారు. ఫస్ట్ ఎయిడ్ ట్రావెల్ రిపోర్టర్ అలాగే ఫోటోగ్రాఫర్ అయిన నెయిల్ అది చూసిన వెంటనే ఫోటోల కోసం వాళ్ళ వెనకాలే వెళ్తాడు. వెళ్లిన అతనికి క్రిస్టీలానే ఉన్న పెద్ద పెద్ద స్టాచ్యులను జనాలు చేసినది చూసి చాలా కంగారు పడతాడు. ఇటో క్రిస్టీ ఆ లాకెట్ ని మళ్లీ తీస్తుంది. అది తీసిన వెంటనే ఆమె ఆరోగ్యం మళ్లీ దెబ్బతింటుంది. అప్పుడు వాష్రూమ్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఈ సమయంలో క్రిస్టీ నోటి నుండి ప్రాణాలతో ఉన్న ఒక పాము బయటికి వచ్చి క్రిస్టీ అక్కడే స్పృహ కోల్పోయి పడిపోతుంది. అలా స్పృహ కోల్పోయిన క్రిస్టీ స్పృహలోకి వచ్చినప్పుడు కొంతమంది వికార రూపంలో ఉన్న జనాలు కనిపిస్తారు. ఇటు రెస్టారెంట్ వైపు వెళ్లిన నెయిల్ కి క్రిస్టీ కనబడకుండా ఉన్నప్పుడు చాలా కంగారు పడుతూ చాలాసేపు వెతికిన తర్వాత నెయిల్ కి క్రిస్టీ ఒక ప్లేస్ లో కనిపిస్తుంది. అప్పుడు నెయిల్ ఆమెకు ఆమెలాగానే ఉన్న స్టాచ్యూ ఫోటోని చూపించి ఇక్కడ ఏదో జరుగుతోంది అని చెప్తాడు. నెయిల్ మాటల్ని విన్న క్రిస్టీకి చాలా భయమవుతుంది. అలా వాళ్ళు దాని గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక టాటూ షాప్ నుండి బయటికి వచ్చిన మ్యాడీ వాళ్ళిద్దరిని చూసి అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఆమెను చూసిన వాళ్ళు ఆమెను ఫాలో చేసినా కూడా వాళ్లకు మ్యాడీ కనిపించదు. అప్పుడు వాళ్ళు ఆమె వచ్చిన ఆ టాటూ షాప్ కి వెళ్తారు. ఆ టాటూ షాప్ లో వాళ్లకు చాలా పాతకాలం నాటి వస్తువులు కనిపిస్తాయి. అప్పుడు వాళ్ళు మ్యాడీ గురించి అడిగినప్పుడు ఆమె సరైన సమాధానం చెప్పదు. అప్పుడు నెయిల్ ఆమెకు డబ్బులిచ్చినప్పుడు ఆమె మ్యాడీ ఉండే అడ్రస్ ని ఇచ్చి ఒక మాట చెప్తుంది. అదేంటంటే ఆ ప్లేస్ వచ్చేసి విదేశీయులకు చాలా ప్రమాదమని. అయినా కూడా వాళ్ళిద్దరూ ఆ ప్లేస్ కి వెళ్లడానికి బయలుదేరతారు. ఆ ప్లేస్ వచ్చేసి అడవి లోపల ఉన్న అక్కడి లోకల్స్ జనాలకు రెస్టారెంట్ లాగా ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళను చూసిన అక్కడి జనాలు చాలా సంతోషిస్తారు. ఆ జనాలు క్రిస్టీ లాగానే బొమ్మలను చేసి దానికి ఆమె బట్టల్ని వేసి ఏదో రిచువల్ ని చేసి ఉంటారు. అప్పుడు వాళ్లకు మ్యాడీ కనిపిస్తుంది. ఆమె వైపు వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరి ప్రశ్నలకు మ్యాడీ సరైన సమాధానం ఇవ్వదు. అప్పుడు మ్యాడీ నెయిల్ కి అతని పాస్పోర్ట్ మాత్రమే ఇస్తుంది. అప్పుడు వాళ్ళు బోట్ లగేజ్ లో మిస్ అయిన ఆ పాస్పోర్ట్ ఈమెకు ఎలా దొరికింది అని ఆలోచిస్తూ నెయిల్ క్రిస్టీ పాస్పోర్ట్ ని కూడా అడుగుతాడు. అయితే మ్యాడీ నా దగ్గర ఉండేది ఇది ఒక్క పాస్పోర్ట్ మాత్రమే, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు అని చెప్తుంది. అలా ఆమెతో మాట్లాడుతున్నప్పుడు అక్కడున్న జనాలందరూ విచిత్రంగా నవ్వుతూ వాళ్లను కవర్ చేస్తారు. వాళ్లను చూసిన నెయిల్ క్రిస్టీని అక్కడి నుండి తీసుకుని వెళ్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ బీచ్ దగ్గర ఉన్నప్పుడు క్రిస్టీ తన సిస్టర్ కి కాల్ చేస్తాను అని చెప్పేసి నెయిల్ ఫోన్ ని తీసుకుంటుంది. తర్వాత సిగ్నల్ కోసం క్రిస్టీ కొంచెం దూరంగా వెళ్ళినప్పుడు అక్కడే ఉన్న ఐలాండ్ కి చెందిన ఒక వ్యక్తి నెయిల్ దగ్గరికి వస్తాడు. వచ్చి అతని చెవిలో ఏదో మంత్రాన్ని చెప్తాడు. ఆ మాటల్ని విన్న నెయిల్ కి అక్కడే చేపల్ని క్లీన్ చేసే ఆ కత్తిని తీసుకుని తనకు తానే పొడుచుకుంటాడు. ఇదంతా దూరం నుండినే చూస్తున్న క్రిస్టీ కంగారుగా అతని వైపు వెళ్లే లోపలే నెయిల్ సముద్రంలోకి పడి చనిపోతాడు. అది చూసిన క్రిస్టీ గట్టిగా అరుస్తూ స్పృహ కోల్పోతుంది. స్పృహలోకి వచ్చినప్పుడు ఆమె ఎదురుగా పోలీస్ అలాగే సమంతా ఉంటారు. అప్పుడు క్రిస్టీ జరిగిన విషయమంతా వాళ్లకు వివరంగా చెప్పినప్పుడు వాళ్ళిద్దరు కూడా క్రిస్టీ మాటల్ని నమ్మరు. అప్పుడు క్రిస్టీనే తన హస్బెండ్ శవాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు నెయిల్ పడిన ప్లేస్ లో నీళ్లే ఉండవు. అయినా కూడా క్రిస్టీ నెయిల్ శవాన్ని వెతుకుతుంది. అప్పుడు ఆమెకు డీకంపోజ్ అయిన ఒక శవం కనిపించి అలాగే ఆ కుళ్ళిపోయిన శవం నోరు తెరుస్తుంది. అప్పుడు చాలా కంగారు పడిన క్రిస్టీ మళ్లీ చూసినప్పుడు అక్కడ ఎలాంటి శవం కానీ కనిపించదు. అంటే క్రిస్టీకి భ్రమ కలుగుతోంది. ఇదంతా భ్రమలాగా కనిపిస్తుంది అంటే నెయిల్ చనిపోతున్నట్టుగా కనిపించింది కూడా నా భ్రమనే ఉండొచ్చు. అలా అయితే నెయిల్ బ్రతికే ఉంటాడు, నేను అతన్ని వెతకాల్సిందే అని నిర్ణయించుకుంటుంది. అప్పుడు అక్కడికి వచ్చిన సమంతాతో నెయిల్ బ్రతికే ఉండాలి, బ్రతికే ఉంటే అతను ఎక్కడుంటాడని నాకు తెలుసు, నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళమని చెప్పేసి మ్యాడీ ఉండే ప్లేస్ అడ్రస్ని ఇస్తుంది. అప్పుడు సమంత ఆమెను అక్కడికి తీసుకుని వెళ్ళినప్పుడు క్రిస్టీ ఒక్కటే ఆ ప్లేస్కి వెళ్తుంది. వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు కూడా ఉండరు. అప్పుడు క్రిస్టీ నెయిల్ అని గట్టిగా అరుస్తూ అతన్ని వెతుకుతున్నప్పుడు ఆమెకు అక్కడే ఉన్న వికార రూపంలో ఉన్న జనాలు కనిపిస్తారు. వాళ్ల కళ్ళు అలాగే నోటిని దారంతో కుట్టి ఉంటారు. వాళ్లను చూస్తున్నట్టుగానే క్రిస్టీ స్పృహ కోల్పోతుంది.
తర్వాత స్పృహలోకి వచ్చినప్పుడు సమంత హోటల్ రూమ్ లో ఉంటుంది. నేను ఇక్కడికి ఎలా వచ్చానని అడిగినప్పుడు కార్లోనే నువ్వు స్పృహ కోల్పోయావు, అక్కడి నుండి నేరుగా నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాను అని చెప్తుంది. అప్పుడు సమంత, క్రిస్టీ, నాకు అనిపించినంత వరకు నేల్ నిజంగానే చనిపోయి ఉండొచ్చు, అతని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ నువ్వు నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావని చెప్పేసి ఆమెను అదే విచిత్రమైన డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఆమెను చెక్ చేసిన అతను నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్తాడు. ఆ మాటని విన్న క్రిస్టీకి చాలా షాక్ అవుతుంది. తర్వాత తను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని ఖచ్చితం చేసుకుని అక్కడ నుండి బయటికి వెళ్తుంది. అక్కడ నుండి నేరుగా టాటూ షాప్ కి వెళ్తుంది. వెళ్లి ఆమెకు జరిగిన అన్ని విషయాలను చెప్పినప్పుడు క్రిస్టీ పరిస్థితి చూసిన ఆమె ఇక్కడ ఏం జరుగుతోంది అనేది ఆమెకు ఇలా చెప్తుంది. క్రిస్టీ, నువ్వు ఇప్పటికే చనిపోయావు, నీ హస్బెండే నిన్ను అతనికే తెలియకున్నట్టుగా చంపేశాడు. అయితే నువ్వు ఇప్పుడు బ్రతికుండటానికి ఎలా సాధ్యమంటే నీ మెడలో ఉన్న లాకెట్ శక్తి నుండి, దాన్ని నువ్వు తీసేస్తే అనారోగ్యానికి గురి అయ్యి చనిపోతావు. ఈ ద్వీపాన్ని సృష్టించినది పురాతన కాలం నాటి ఇవిల్స్ అని ఇక్కడి జనాలు నమ్ముతారు. ఈ ఇవిల్సే ద్వీపాన్ని రక్షిస్తున్నది. నీకు తెలుసా, 200 సంవత్సరాల నుండి ఈ ద్వీపంలో ఒక్కసారి కూడా తుఫాను రాలేదు. అందుకు కారణం ఈ ఊరి జనాలు ప్రతి సంవత్సరం చేసే ఒక భయంకరమైన రిచువల్. ఇక్కడి జనాలు ప్రెగ్నెంట్ అయిన ఫారినర్స్ లని వెతికి వాళ్ల ఫ్యామిలీని టార్గెట్ చేస్తారు. తర్వాత వాళ్ళు ఈ ద్వీపాన్ని వదిలి వెళ్లకున్నట్టుగా ఆపుతారు. చివరిగా ఆ ప్రెగ్నెంట్ అయిన లేడీని రిచువల్ ద్వారా బలి ఇస్తే ఈ ద్వీపానికి ఎలాంటి చెడు జరగదు అనేది వీళ్ల నమ్మకం. ఇప్పుడు వాళ్ల టార్గెట్ వచ్చేసి నువ్వే అని చెప్తుంది. ఈ మాటల్ని విన్న క్రిస్టీకి చాలా భయం కలిగినప్పుడు అక్కడికి ఎవరో వస్తున్న శబ్దం వినిపించి క్రిస్టీని ఆమె దాక్కోవడానికి చెప్తున్నప్పుడు అక్కడికి ఆ డాక్టర్ వస్తాడు. వచ్చిన అతను క్రిస్టీ గురించి అడుగుతాడు. అయితే ఆమె క్రిస్టీ గురించి తెలియదు అని చెప్పినప్పుడు ఈమె అబద్ధం చెప్తుంది అని తెలుసుకున్న అతను ఆమె చెవిలో ఒక మంత్రాన్ని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోతాడు. అప్పుడు ఆమె అక్కడే ఉన్న ఒక పదునైన ఐరన్ రాడ్ నుండి తనకు తానే పొడుచుకొని చనిపోతుంది. ఆమె చావుని చూసిన క్రిస్టీకి చాలా భయం వేసి అక్కడే ఉన్న గన్ని తీసుకుని అక్కడ నుండి బయటికి వెళ్తుంది. అలా వెళ్లినప్పుడు ఆమెకు బయట ఉన్న సమంత కనిపించి చాలా షాక్ అవుతుంది. అప్పుడు సమంత, క్రిస్టీ, నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చాను, నీకోసం ఒక బోట్ అరేంజ్ చేయించాను, దాంట్లో నువ్వు వెళ్ళొచ్చు అని ఆమెను తీసుకుని వెళ్తుంది. అలా వెళ్లేటప్పుడు క్రిస్టీకి సమంత బిహేవియర్ నుండి అనుమానం వస్తుంది. అప్పుడు క్రిస్టీ కార్ బ్యాక్ సీట్ లో కూర్చున్న ఆమె కూతురితో, నా దగ్గర అబద్ధం చెప్పకు, మీ నిజమైన అమ్మ ఎక్కడ అని అడుగుతుంది. అందుకు ఆ పాప చెప్పేదేమంటే, మా అమ్మ సమాధిలో ఉంది, ఈమె మా అమ్మ కాదు అని చెప్తుంది. అప్పుడు సమంత ఆమెకు ఇలా చెప్తుంది, నువ్వు అనుకున్నట్టుగా ఈ ద్వీపం నార్మల్ కాదు, ఈ ద్వీపంలో నిజంగానే ఏదో శక్తి ఉంది. ఈ అమ్మాయి అనారోగ్యంతో చనిపోయే స్టేజ్ కి వెళ్ళింది. అప్పుడు ఈమె అమ్మ ఈ ద్వీపానికి తన ప్రాణాలను త్యాగం చేసింది. చేసిన వెంటనే ఈ అమ్మాయి క్యూర్ అయ్యింది. నీకు ఇంకొక విషయం తెలుసా, నాకు క్యాన్సర్ ఉండేది, నేను చనిపోయే చివరి స్టేజ్ లో ఉండేదాన్ని. అప్పుడు నేను మా అమ్మ ప్రాణాలని ఈ ద్వీపానికి త్యాగం చేయించాను. ఇప్పుడు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఈ ద్వీపానికి మనం ఏదైనా ఇస్తే అది కూడా మనకు ఏదైనా ఇస్తుంది అని చెప్తుంది. అప్పుడు క్రిస్టీకి కన్ఫర్మ్ అవుతుంది ఈమె తనని ద్వీపానికి బలి ఇవ్వడానికి తీసుకుని వెళ్తుంది అని. అప్పుడు సీట్ బెల్ట్ వేసుకున్న క్రిస్టీ ఆమెకు షూట్ చేసి చంపేస్తుంది. ఆ కార్ యాక్సిడెంట్ అయినప్పుడు క్రిస్టీ అక్కడ నుండి బయటికి వస్తుంది. ఫస్ట్ నేను ఈ ద్వీపం నుండి వెళ్ళాలి అని చూసినప్పుడు అక్కడికి వచ్చిన ఆ ద్వీపంలోని జనాలు క్రిస్టీని కొట్టి స్పృహ లేకుండా చేసి లాక్కొని వెళ్తారు. నెక్స్ట్ సీన్ లో మనం ఈ రిచువల్ జరుగుతున్న ప్లేస్ ని చూస్తాము. అక్కడ మ్యాడీతో పాటు చాలా మంది ఉంటారు. ఈ రిచువల్ కోసం పెద్దగా అరేంజ్ చేసుకుని ఉంటారు. అలా క్రిస్టీని ఒక స్తంభానికి కట్టేసిన మ్యాడీ ఆమెను ఈ ద్వీపానికి బలి ఇవ్వడం కన్నా ముందు ఒక పని చేస్తుంది. అదేంటంటే ఆమె కళ్ళు అలాగే నోటిని కుట్టడం. అలాగే మ్యాడీ క్రిస్టీ ఒక కంటిని దారంతో కుట్టిన వెంటనే చాలా కోపంలో ఉన్న క్రిస్టీ చేతికి కట్టేసిన రోప్ ని ఫ్రీ చేసుకుని అక్కడే ఉన్న ఒక పదునైన ఐరన్ రాడ్ ని తీసుకుంటుంది. తర్వాత వాళ్ళందరినీ భయపెట్టి అక్కడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు అక్కడున్న అమ్మాయితో పాటు అందరూ, దయచేసి పారిపోకు, నువ్వు వెళ్లిపోతే ఈ ద్వీపం తుఫాను వల్ల నాశనం అవుతుంది, అందరూ కూడా చనిపోతారు అని రిక్వెస్ట్ చేసుకుంటారు. అయితే వాళ్ల మాటలపై క్రిస్టీకి నమ్మకం ఉండదు. అప్పుడు క్రిస్టీ వాళ్ల చేతికి దొరకకుండా బోట్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్తుంది. తర్వాత బోట్ లోపలికి వెళ్లి మోటార్ స్టార్ట్ చేసి ఆ ద్వీపాన్ని వదిలి అక్కడి నుండి దూరంగా వెళ్తుంది.
అప్పుడు సీన్ చేంజ్ అవుతుంది. ఈ సీన్ లో మనం తుఫాను వల్ల ద్వీపం మొత్తం నాశనమైనది చూస్తాము. అలాగే మనకు ఈ ద్వీపంలోని జనాలందరూ చనిపోయిండేది కనిపిస్తుంది. ఇటు ఆ లాకెట్ ని తీసిన క్రిస్టీ కూడా శవంగా పోలీసులకు దొరుకుతుంది. అలా వాళ్ళు ఆమె శవాన్ని ప్యాక్ చేస్తున్నప్పుడు ఆ లాకెట్ ని కూడా ఆమెపై వేస్తారు. అలా వేసిన వెంటనే ఆ లాకెట్ శక్తి నుండి ఆమెకు మళ్లీ ప్రాణం వస్తుంది. ఇక్కడితో డెత్ ఆఫ్ మీ అనే మూవీ ఎండ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీ కనుక ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.